నీకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. చెప్పులు లేకుండా నడవడం వల్ల మన వస్తువులు కులిపిళ్ళు ఉన్న వారితో పంచుకోవడం వల్ల, కులిపిళ్ళను ముట్టుకోవడం వల్ల మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పనులు చేయకూడదు. రోగ నిరోధక శక్తిని క్రమంగా పెంచుకోవాలి. ఆధునిక విజ్ఞానం కలిగిన ఈ పులిపిల్ల సూక్ష్మజీవుల వల్ల వస్తాయి. అందువల్ల మన చర్మానికి చేరకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి పెంచుకునే ఆహార విహార నియమాలు తప్పకుండా పాటించాలి. చాలామందికి నీరసం కలగడం వల్ల, పనుల ఒత్తిడి వల్ల, సరైన వ్యాయామం లేకపోవడం వల్ల, నిద్ర తక్కువ అవడం వల్ల కూడా పులిపిళ్ళు కలుగుతాయి. ఇవన్నీ సమపాళ్ళలో ఉన్నాయో లేదో చూసుకోవాలి. పులిపిళ్ళ సమస్యలో పులిపిళ్ళను తగ్గించే తగునైనటువంటి యోగాలు: వెల్లుల్లి లేపనం. వెల్లుల్లిని తీసుకొని మెత్తగా దంచాలి. దానిని కొంచెం నీటిలో కలిపి పులిపిళ్ళు ఉన్న చోట ఉన్న ప్రదేశంలో పూయాలి. అలా పూసి కట్టులాగా కట్టాలి. ఆ విధంగా ప్రతి 4-5 గంటలకు ఒకసారి చేస్తుంటే పులిపిళ్ళు క్రమంగా తగ్గుతాయి. కలబంద యోగం. కలబంద మొక్క నుండి తీసుకున్న బుజ్జుని పులిపిళ్ళపై తరుచు పూస్తుంటే పులిపిళ్ళు క్రమంగా తగ్గుతాయి. అల్లం యోగం. అల్లాన్ని పొడిగా చేసి కొత్త సున్నంతో ముంచి జాగ్రత్తగా పులిపిళ్ళపై రాయాలి. అలా చేస్తున్నప్పుడు సున్నం చర్మం చుట్టుపక్కలకు అంటకుండా చూసుకోవాలి. ఇది ముఖంపై అసలు ప్రయోగించరాదు. అలా చేసే ముఖంపై గుంట పడే అవకాశం ఉంది. ఓకే.